హాయ్ ఆల్, వెల్కమ్ టు బీ న్యూ ట్రై న్యూ ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫిష్ కర్రీకి ఫిష్ 1 కేజీ, చిల్లీ పౌడర్ 1.5 స్పూన్, ఆనియన్ 1 తీసుకోవాలి, కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకోవాలి, కొరియాండర్ పౌడర్ 1.5 స్పూన్, గార్లిక్ 1, ఎండుమిరపకాయలు 1 లేదా 2 తీసుకోండి, జీలకర్ర అండ్ మెంతుల్ని రెండింటిని బాగా ఫ్రై చేసి పెట్టాలి, 1 హాఫ్ స్పూన్ తీసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఫిష్ ఫ్రైకి ఏం తీసుకోవాలంటే, 1/2 లెమన్, ఫిష్ 1 కేజీ, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ మనం ఫిష్లో వేసుకొని మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీకి మనం ఏవైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నామో అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫిష్ కర్రీకి చింతపండు పులుసు, పసుపు, ఉప్పు ఈ మూడింటిని మిక్సీ చేసి ఫిష్ని అందులో 1 అవర్ వరకు అలానే వదిలేయాలి. సో ఇప్పుడు ఫిష్ ఫ్రైకి ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని కార్న్ ఫ్లవర్తో కోటింగ్ చేసుకోవాలి. కడాయిలో ఇంకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం ఏమైతే కోటింగ్ చేసి పెట్టుకున్నామో కార్న్ ఫ్లవర్తో ఫిష్ని ఫిష్ ఫ్రై కోసం, ఆ ఫిష్ని ఇందులో వేసేయాలి. ఫిష్ అంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఇప్పుడు 1 గిన్నెలో ఆయిల్ తీసేసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ అయిన తర్వాత మనం ఏదైతే ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసి వేయించాలి. మొత్తం ఇంకా చింతపండు పులుసులో ఉన్న ఫిష్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసేసి కాసేపు అలానే వదిలేయాలి కర్రీని 10 to 15 మినిట్స్. అంతే, ఇంకా మీ ఇష్టమైన కర్రీ అండ్ ఫ్రై రెండు ఒకేసారి రెడీ.